May I come in, sir? Come in. Good morning, sir. Morning. Sir, postings confirm avutunnayani telisindi, sir. I'm very much interested in working with anti-terrorist squad. చిన్నప్పటి నుండి అండర్ వరల్డ్ గురించి చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేశాను సార్. సో ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్. చూడబే, నీ పోస్టింగ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అయినా స్టార్టింగ్ ఏ అండర్ వరల్డ్, ఈ టెర్రరిస్ట్లు ఏంటయా? ముందు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేయి, అర్థమైందా? ఎస్ సార్. మీకు ఫస్ట్ 2 ఇయర్స్ ఏనయ్యా క్యాజువల్గా ఉండేది. పోయే కొద్దీ పోలీస్ ఉద్యోగం అంటే ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. సో కంగారు పడకుండా గివ్ యువర్ బెస్ట్. ఓకే సార్. అభి సార్, ఆపర్చునిటీ రాలేదని డిసప్పాయింట్ అవ్వకు. యు జస్ట్ నీడ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఎస్ సార్. గుడ్ లక్. ఉంటాను సార్. గో అహెడ్. కొత్తగా వచ్చిన సై తమరేనా బాబు? అవునండి. తమరి నామధేయము? అభిమన్యు. దీర్ఘాయుష్మాన్ భవ, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. రేపు ఆగస్టు 15 కదండి జెండా వందనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నిటికి ప్లాన్ చేశారండి? ఉదయం 8 గంటలకు సార్. అవునండి. ఇంతకీ మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15 సార్. ఓ, టైం? అర్ధరాత్రి 12 గంటలకు సార్. అవును సార్. ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి మనకు అర్ధరాత్రి 12 గంటలకు స్వాతంత్రం తెస్తే మనందరం హ్యాపీగా పడుకుని పొద్దుకేక లేచి ఎవరికి మూడు వచ్చినప్పుడు ఆడు 8:00 to 9:00 ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారా? రాన్ రాన్ ఇండిపెండెన్స్ డే అంటే ఒక్కొక్కరికి హాలిడే అయిపోయింది. సార్ టెన్షన్ పడకుండా ప్లేన్ చేయమని చెప్పండి సార్. చాటింపు పెయించు. పొద్దున్నే 6 గంటలకి రుద్రవరం పోలీస్ స్టేషన్ లో జెండా వందనం. మీడియాని పిలవండి. ఊరి పెద్దలందరినీ చీఫ్ గెస్ట్ గా పిలవండి. అందరూ వస్తారు కదా, ప్రెసిడెంట్ మాత్రం రాడు సార్. ఏ, ఆయన ఇంకా పెద్ద మనిషి అవ్వలేదా? ఆయనకి చుక్క ముక్క లాంటివి లేకపోతే పక్కగా రాడు సార్. ఎందుకంటే ఆ పార్టీ గారు ప్రెసిడెంట్ గారు కలిసి మందు కొడుతూ స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకునేవారు సార్. సార్ కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రెసిడెంట్ వల్ల ఆ పాత ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యాడు సార్. ఆ ప్రెసిడెంట్ కొడుకు అండ్ బ్యాచ్ కలిసి ఒంటరిగా ఉన్న అమ్మాయిని బోట్లోకి తీసుకొచ్చి పొడ చేసేవాడు సార్. ఈ మధ్య ఒక అమ్మాయిని పొడ చేయకపోతే పాప ఆ అమ్మాయి గోదావరిలో దూకేసింది సార్. అటుగా వెళ్తున్న జాలర్లు చూసి ఆ అమ్మాయిని కాపాడారండి. పొద్దున్నే పోలీస్ స్టేషన్ దగ్గర సార్ ప్రెసిడెంట్ వాడి కొడుకు ఎస్ఐ కలిసి ఆ అమ్మాయితో కేసు కూడా పెట్టనివ్వలేదు సార్. పాపం వాళ్ళ నాన్న ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి సార్. ఇంత చేస్తే ఆ ప్రెసిడెంట్ ఆ ఎస్ఐని ఏం చేయడో తెలుసా సార్? ఏమయ్యా, మీ ఆవిడ? కాదండి, నా మొగుడు కూమింగ్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేశాడు. పానిచ్చాడే స్ట్రోక్. రేయ్ బండి తీయండి, వెళ్దాం. అమ్మయ్యా సార్. అదేంటి సార్, మీరు ఏదో చేస్తారనుకుంటే. నువ్వు రద్దు అయిపోయిన 1 రూపాయల నోట్ లాంటి అయ్యా, నీకేం వాల్యూషన్ ఉంటుంది చెప్పు. రేయ్ కొత్త ఎస్ఐ గారికి పూతరేకులు పురమాయించండి, డైపూటి రండి వెళ్దాం. ఆ ప్రెసిడెంట్ అంత దుర్మార్గుడు సార్. ఊరికి కొత్త ఎస్ఐ వచ్చాడు సార్, కాకపోతే ప్రెసిడెంట్ గారి బేస్ పులిహార అయిపోతుంది చెప్పండి. మరి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు కరీబిని ఎరుగిన రీతిలో జెండా వందనం జరిపిస్తున్నారు. దీనికోసం ఊర్లో ఉన్న పెద్దోళ్ళ దగ్గర నుంచి సన్నాసులు దాకా అందరూ వస్తున్నారు. అదిగో వచ్చేసారు. లాభండి, కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు అనాలిగానే అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కదా అని మన స్వాతంత్రం అర్ధరాత్రి యాత్ర ఏంటండి? ఫ్లాగ్ హోస్టింగ్ కి మన చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నమస్కారం ఎస్ఐ గారు. రేయ్ పూసరగలు ఎట్టుకెళ్ళి సార్ జీపులు ఎట్టాయి. కొత్తగా వచ్చారు, కొత్తగా ప్లాన్ చేశారు. కొత్తగా ఏ ఎస్ఐ వచ్చినా మా ఇంటికి రావడం ఆనవాయితే అండి. మీకు కొత్త కాబట్టి మీరు రాలేదు, అందుకే నేను వచ్చానండి. పోలీసుడు కొత్త పాత ఏముందండి, తప్పు చేస్తే తనడం, తీసుకెళ్లి బొక్కలో పెట్టడం. సో మీ ఆనవాయితీకి పులి స్టాప్ పెడితే మంచిది. షార్పు మాటలతో కోస్తున్నాడు కదండి. రేపు రాత్రి తవరమా ఇంటికి డిన్నర్ రావాలండి. అకేషన్ ఏంటో? అదే కొత్త ఇంటికి పులిసి ఎదురు ఎక్కింది కదండి, టేస్ట్ చేపిద్దాం తన తోటి. నేను గెస్ట్ ని కాదు హోస్ట్ ని. సో టైం చూసుకుని లంచ్ డిన్నర్ అన్ని కలిపే ప్లాన్ చేద్దాం. కాన్స్టేబుల్స్ అంత రెడీయా?
జెండా ఎగరడానికి రండి. మిమ్మల్ని కాదు ఆయన్ని. ఇలా ఇచ్చాను మీరు చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే కేసులు ఏమన్నా చెప్పండి. కేసులు ఏముంటాయి సార్, లేచిపోని రాజరత్నం గారి కోడ్ని పక్కింటి పొలాలో కొట్టేసిన కేసు. రమణ గారి ఇంట్లో మూడు చీరలు మిస్సింగ్, దాని తోడుకోడల కారణమని చెప్పేసి కంప్లైంట్. బాబీగాడి సైకిల్ బెల్ మిస్ అంటే అలా బామర్ది మీదనే కేసు అండి. కేసులు చెప్పండి, జోకులు చెప్తానేటయ్యా. సార్ గత కొన్ని సంవత్సరాలుగా మేము ఫైల్ చేస్తున్న కేసులు ఇవే సార్. ఆ సౌండ్ ఏంటి? సరస్వతి విద్యానికేతన్ సార్, అనాథ పిల్లలకి చదువు చెప్తుంటారు. ఊళ్ళో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ ఊరికి హెడ్ మాస్టర్ దేవుడు సార్. ఎంతో మంది అనాథ పిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అభిమన్యు, ఈ ఊరు కొత్తగా వచ్చిన ఎస్ఐని. చాలా సంతోషం. ఏదైనా పని మీద వచ్చారా? మిమ్మల్ని కలవడానికే వచ్చాను. నేను ఒక అనాథని. నేను డిగ్రీ చదివేప్పుడు కనీస అవసరాలు కూడా కష్టపడేవాడిని. నాలాగా ఎవరూ ఉండకూడదని ప్రతిరోజు అనుకునేవాడిని. అలాంటిది మీరు ఇంతమంది విద్యార్థులకి ఉచిత విద్య అందిస్తున్నారని తెలిసి ఆగలేక వచ్చేసాను. మీరు చాలా గ్రేట్ సార్. అయ్యయ్యో, అలాంటిదేం లేదు బాబు. ఆలోచన మాత్రమే నాది. దీని వెనక ఎంతోమంది సహాయపడుతున్నారు. ఉదాహరణకి నా స్టాఫ్ అంతా చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు వాళ్ళ సాయశక్తులా సహాయం చేస్తున్నారు. ఇలా ఎంతోమంది. శశి ఏంటమ్మా? సారీ సార్. సారా అమ్మాయి? మా స్టాఫ్ ఇంగ్లీష్ టీచర్. ఓహో, నేను మీ స్టాఫ్ని కలవచ్చా? ఓ అలాగే. గురుమూర్తి గారు మా వైస్ ప్రిన్సిపల్. మన స్టాఫ్ అందరిని పరిచయం చేయండి. అలాగే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇతను కృష్ణమూర్తి. నమస్కారం. పవన్, లత, నమస్తే. మాలతి, ఈవిడ శశి. ఎవరు లేరు కదండి. కింద చూడండి సార్. కొంచెం ఈయన తినేసలా సోతున్నాడు, రా వెళ్దాం. సార్,